హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపాసి ఏ టు జెడ్. ఫ్రెండ్స్, నేను మొన్న వసంత పంచమి నాడు అలంపూర్లోని జోగులాంబ టెంపుల్కి వెళ్ళానండి. అది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ అలంపూర్ జోగులాంబ టెంపుల్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. అండ్ నేను ఇక్కడ టెంపుల్ లాగ్ తీద్దామనుకున్నాను, కానీ అక్కడ ఎంత జనసమూహంతో నాకు అసలు తీయడానికి కుదరలేదు. చాలా ఆశ్చర్యపోయానండి నేను కూడా అక్కడికి వెళ్తే, ఎందుకంటే కర్నూలుకి చాలా దగ్గర, కర్నూలు నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఈ అలంపూర్ దేవాలయం అనేది చాలా విశేషం, శక్తిపీఠం అని తెలుసు, కానీ అక్కడ ఈ ఏటా వసంత పంచమి నాడు జాతర జరుగుతుందనేది మాకు తెలియదు. అది కూడా జాతర ఇంత గ్రాండ్గా, ఇంత వైభవపేతంగా జరుగుతుందని అస్సలు తెలియదండి. సో ఇది మా టీంతో మేము అక్కడికి వెళ్ళాము, వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అండి. చాలా చాలా బాగుంది టెంపుల్. ఈ జాతర కూడా మీ అందరూ మాత్రం ఇప్పుడు ఇంతవరకు తెలియదు, సో ఇప్పుడు తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అన్నా వెళ్ళడానికి ప్రయత్నించండి, మిస్ అవ్వకండి. సో ఇది మేము అక్కడ పక్కనే ఊర్లో ఉన్న ఒక శివాలయం ధర్మకర్త వాళ్ళ తరపు నుంచి వెళ్ళామండి. ఇది ఆ శివాలయం. ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర కోలాటం వేసి అలాగే అమ్మవారికి అందరూ ఇక్కడ కలశం మోస్తారండి. 1000 కుంభాలతో అభిషేకం అనేది ఈ జాతర నాడు వసంత పంచమి నాడు చాలా విశేషం. అంటే ఇక్కడికి ప్రతి పల్లెలో నుంచి, ప్రతి నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు ఇలా కుంభాలు ఏదైతే ఉందో ఈ తల మీద కలశం పెట్టుకొని, కలశం మోసుకొని వచ్చి గుడికొచ్చి లోపల అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేసి వెళ్తారండి ఈ కలశంలో. ఇవి చూడడం అయితే కనుల పండుగగా ఉంటుందండి. చాలా చాలా బాగుంది. అంటే ఎలా అంటే, ఈ కలశాలతో వచ్చేటప్పుడు భజనలు చేసుకుంటూ, అలాగే కోలాటం వేసుకుంటూ, కొన్ని వేషధారణ చేసుకుంటూ, అమ్మవారి రూపంలాగా దశతలల అమ్మవారు ఇలా వెరైటీ వెరైటీగా వేషాలు, ఆ వేషాలు అయితే చూస్తుంటే ఒళ్ళు మనకి ఏదోలా అనిపిస్తుందండి. చాలా చాలా బాగుంది. ఇలా ఇక్కడ ఊరి వాళ్ళు కూడా అందరూ, అంటే మహిళా సంఘం వాళ్ళు కానీ, ఇలా కొందరు టీమ్గా అయ్యి యూనిఫామ్ లాగా వేసుకొని ఇక్కడ కలశాలు మోసుకుంటూ వెళ్తూ, చాలా కనుల పండుగ జరిగిందండి కర్నూలులో. అది ఇంత దగ్గరలో అలంపూర్లో అనేది ఈ జాతర అనేది ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దండి. నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళడానికి ప్రయత్నించండి, చాలా బాగుంది. సో ఇదైతే మా టీం అండి. మేము ఒక 10-12 మెంబర్స్ కలిసి వెళ్ళాము అక్కడికి. సో మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నిందండి, చాలా బాగా జరిగింది. మీరు మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఏంటంటే, ఈ అలంపూర్లో జోగులాంబ ఆలయం మాత్రమే కాకుండా పక్కన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వెలిసి ఉన్నాడు. అలాగే ఆ దేవాలయం చుట్టూ చిన్న చిన్న దేవాలయం చాలా, అంటే చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి. మనకి ఆధ్యాత్మిక భావం పొంగిపోతుంది అక్కడికి వెళ్ళినప్పుడు, చాలా బాగుంటుందండి. ఇది చూడండి, మేము అక్కడ నడుస్తుంటే కూడా మధ్యలో జస్ట్ చాలా చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఆ నామాలతో వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఇవిడోనా ఇవిడోనా ఇవిడి దిక్కులోనా ఈ మహిమలు కలవమ్మ అలంపూర్ జోగులాంబ.
చూడండి ఫ్రెండ్స్, ఇది అక్కడ ఊరేగింపుల్లో నాకు అంటే చాలా డిఫరెంట్గా అనిపించిందండి. పల్లెటూరు వాళ్ళు ఇలా వేషాలు వేసుకొని బతుకమ్మ టైప్లో ఇలా తలలో వాళ్ళ దేవుణ్ణి మోసుకొని అలాగే కలశాలు అన్నీ పెట్టుకొని వస్తుంటే వాళ్ళ వేషాలు, వేషధారణ ఇవంతా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అందుకే ఇలా ఈ చిన్న చిన్న బిట్స్ మీకోసం తీశానండి. ఆ దేవుడైతే చూడండి గంగా భవాని అని అంటున్నారు వాళ్ళు. సో ఎవరి ఆచార ప్రకారంగా వాళ్ళు ఎవరి అంటే ప్రతి ఏటా ఇలా ఈ వసంత పంచమి నాడు వాళ్ళు అలంపూర్కి వస్తారు. అక్కడ నుంచి నడుచుకుంటూ మోసుకుంటూ ఇలా దేవుడిని చేస్తూ ఊరేగింపుతో చూడండి. ఇదైతే దశతలాలు అయితే కాదండి, ఎన్ని తలాలు నేను కౌంట్ కూడా చేయలేదండి. చూసుకో ఎంత బాగుంది చూడండి. ఇలాంటి వేషాలు మనం పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళు బాగా బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది మన ఆచారాలు ఇలా కూడా చేస్తున్నారనేది. చూడండి ఎంత బాగుందో. చాలా అమ్మవారి డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్, ఎందుకంటే ఈ అలంపూర్ జోగులాంబ అనేది ఉగ్ర రూపం కాబట్టి. సో ఇక్కడికి వీళ్ళు కూడా ఇలాగే జోగులాంబ సంకేతంగా అంటే కొన్ని మొక్కుబడులు ఉంటాయి. సో అలా ఇలా వేషాలు వేసుకుంటూ గుడికి ఇలా రావడం అనేది ఆచారం అండి. చూడ్డానికైతే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరందరూ నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి, మిస్ అవ్వకండి. మీకు కూడా ఇది నచ్చింటుంది అనుకుంటున్నాను. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి.